వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవీనా. తెలుసు, నేను ఒక దోశ వేస్తున్నానండి. ఇది మల్టీగ్రెయిన్ దోశ తెలుసు కదా, నేను ఇప్పుడు ఇట్లానే వేస్తాను. ఇదే కొత్తగా ఉంది, చూపించావు కదా ఇంతకుముందు అనుకోకండి. దీనిలో ఎగ్ వేసి కొంచెం స్పైసీగా చేద్దామని డిసైడ్ అయినా. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు తినే దోశ కాకుండా ఇట్లా ట్రై చేద్దామని అనిపించింది. ట్రై చేద్దాం, ఓకేనా? ఇదిగో ఫ్రెండ్స్, ఎగ్ వేసి దాని మీద ఇట్లా ఇట్లా చేశాను అనమాట. ఆగండి, కనిపిస్తుందా? ఎందుకంటే అది నిత్తల్లి వీడియో ఆన్ చేయమంటే ఆఫ్ చేసి పెట్టేసింది. నెక్స్ట్ వచ్చేసి దీని మీద లైట్గా కారపొడి చేద్దాం. ఇది జస్ట్ రెడ్ చిల్లీస్ అండ్ వెల్లుల్లి అనమాట. బాగుంటుంది కారం, మామూలు కారం కంటే ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. ఇదేంటో తెలుసా, మిరియాల పౌడర్ డబ్బాల నుంచి తీయడం ఎందుకని ఇట్లా వేసేసి వస్తుందా లేదో కొంచెం పడవే తల్లి. తీసేవారు తీసేనా? ఒక్క నిమిషం ఆగండి, తీద్దాం అంటే కవర్ నుంచి రావట్లేదు. సో అందుకని ఇట్లానే ట్రై చేస్తాను చెప్పాలి. ఎందుకంటే అమ్మ అమ్మ ఒక్క పడింది చాలి. సో ఇట్లా వేసినాక దీన్ని కాలనిద్దాం. ఇది ఎలా ఉంది కనిపిస్తుంది? ఇట్రా ఏం కాదు కనబడు, చెప్పు హాయ్ చెప్పు. ఇదిగోండి వచ్చింది, ఇట్రా హాయ్ చెప్పు. హాయ్ కనబడలేదు. ఓకే ఓకే, పక్కన ఇంకో దోశ ఉంది, అది కూడా కనబడుతుందిలే. సరే, దీన్ని ఇప్పుడు టర్న్ చేద్దాం. ఇదమ్మా అప్పుడప్పుడు ఇట్లప్పుడు ట్రై చేయండి. మామూలు వైట్ దోశలు వేసుకున్న వాళ్ళు కూడా ట్రై చేయచ్చులే, బాగానే ఉంటుంది. నేను మల్టీగ్రెయిన్ దోశతో ట్రై చేస్తున్నాను. ఒకసారి వంట తిప్పినా మళ్ళీ తిప్పుదాండి. ఆమ్లెట్ సౌండ్ చిప్పట్ మన అది ఆమ్లెట్ వేసాం కదా మెగ్, అందుకే సౌండ్ పించి వద్దాం. టేస్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఎట్లా వస్తే చూద్దాం. సరేనా, తింటావా చెప్పు? తింటా. తింటావా? కోల్డ్ ఉందా? ఒకదో మాట్లాడుతుంది ఇత్తలి. దీన్ని వల్టా తిప్పుదాం. ఇత్తలు అడుగుతుంది, ఏంటి మమ్మీ టప్ టప్ అని సౌండ్ అంటాము, ఏమైపోతుందో లోపల ఆమ్లెట్. నిది చూడదు ఎంతో కలర్ఫుల్ వచ్చిందో. కొంచెం యాంగ్రీ మూడ్లో ఉందిలే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్. నేను ఫస్ట్ అనింది ఆమ్లెట్తో ఏంటది దోశ అండి మమ్మీ, అస్సలు నాకు వద్దనింది. ఒకసారి నేను టేస్ట్ చూడమ్మ తల్లి అన్న, చూసి ఎలా ఉంది ఇది? బాగుంది అని ఫస్ట్ ఒక మొక్క ఇష్టం లేకుండా తీసుకుందనమాట. ఇంకా లాగేస్తుంది అనమాట, నచ్చిందంట. నేను చెప్తే వినలే, అందుకే టేస్ట్ చూడాలి ఫస్ట్. ఇదేంటి మమ్మీ ఇదేం కాంబినేషన్, మమ్మీ ఎప్పుడు తినలేదు అసలు, బాగోదు అనేసింది. తర్వాత అమ్మాయి గారికి నచ్చిందనమాట. నచ్చిందా? చాలా మంది మరి, అది అందుకే అమ్మ మాట వినాలే, ఫస్ట్ టేస్ట్ చూడాలి. అని నీ వద్దు వద్దు ఖుషి అయితే వామ్ అని టేస్ట్ చూడరా అంటే అస్సలు చూడండి. ఈ అమ్మాయిని కొంచెం చూడండి, నిజంగా ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంది. పక్కన దోశ మాడిపోతున్నాను ప్లీజ్. సరే బాయ్ ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్. ఇది తినండి, బాగుందా? కోల్డ్ పాప, కోల్డ్ పాపకి కోల్డ్ అయింది. తినండి మమ్మీ.